తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకు నిరాశ్రయులైనటువంటి పిల్లలకు దీర్ఘకాలిక ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి పిల్లలకు వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వము మిషన్ వాత్సల్య అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మిషన్ వాత్సల్య పథకం కింద ఇట్లా నిరాశ్రయులైనటువంటి అనాథలైనటువంటి పిల్లలకు ప్రతి నెల 4000 రూపాయలు ఇచ్చేటటువంటి ఆర్థికంగా ఆదుకునేటటువంటి మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకానికి కావాల్సినటువంటి నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో భరించేటటువంటి పథకము. అయితే ఈ పథకం పైన సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఈ పథకాన్ని ప్రజల మధ్య సరైనటువంటి ప్రచారం చేయకపోవటం వలన ఈ పథకం యొక్క ఆబ్జెక్టివ్స్ ని ఈ పథకం గురించి తెలియకపోవటం వలన లబ్ధిదారులు ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. కేంద్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఈ పథకం పైన సరైనటువంటి ప్రచారము అవగాహన లేకపోవటం వల్ల పథకం యొక్క ఉద్దేశాలు దెబ్బతింటున్నట్లుగా మనకి కనపడుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేవలం 35 మంది బాలలు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందారు, లబ్ధి పొందారు అని అంటే ఏ స్థాయిలో ఈ పథకం అవగాహన లేమి ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వందలాది మంది పిల్లలు నిరాశ్రయులైనటువంటి, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు, దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నటువంటి పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం పైన సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల ఈ పథకం కింద వాళ్ళకి లబ్ధి జరగటం లేదు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా జిల్లా యంత్రాంగాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలు కూడా ఈ పథకం పైన పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలోను, తర్వాత బస్తీలలోను, కాలనీలలో ఉన్నటువంటి, పట్టణ ప్రాంతాల్లో మురికివాడల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకం ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతారో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ పథకాన్ని ఇలాంటి బాలికలకు, బాలలకు చేరవేసినప్పుడే ఈ పథకం యొక్క లక్ష్యము, ఉద్దేశము నెరవేరేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి పథకము నిరాధరణకు గురవటానికి కేవలం ప్రచార లోపంగానే మనకి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని, ముఖ్యంగా జిల్లా యంత్రాంగము, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి లబ్ధిదారులను గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది. నిజంగా ఇట్లాంటి పిల్లలను ఆదుకోవటం, ముఖ్యంగా ఈ పథకంలో పెట్టినటువంటి నిబంధనలు కూడా దీనికి, ఈ పథకం యొక్క ఉద్దేశాలను దెబ్బతీస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇలాంటి పిల్లలు 30 రోజులు వరుసగా పాఠశాలకు వెళ్ళకపోతే లబ్ధిదారుల జాబితా నుండి తొలగించేటటువంటి అవకాశం అనేటటువంటి చర్చటం జరిగింది. ఇంకా కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు పెట్టడం వల్ల నిజమైనటువంటి లబ్ధిదారులు ఈ పథకం కిందికి రాలేకపోతున్నారు. కాబట్టి నిబంధనల్ని సడలించడంతో పాటు పథకం యొక్క ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడంతో పాటు నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఈ పథకం యొక్క లక్ష్యము, ఉద్దేశము నెరవేరేటటువంటి అవకాశం ఉంది. నిజంగా ఇట్లాంటి పిల్లలకు న్యాయం చేసేటటువంటి మిషన్ వాత్సల్య లాంటి పథకాలను ఆహ్వానించదగిందే. కానీ ఈ పథకము సరైనటువంటి విధంగా అమలు జరగకపోవటమే బాధాకరమైన విషయంగా భావించాలి.